ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం గురుగారు నమస్తే శ్రీ శ్రీమాత్ర గురుగారు చాలా మంది సంవత్సరం పొడుగుతా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే కామాక్య దర్శనం చేసుకోవాలని అమ్మవారికి ఋతు చక్రం చెప్పి అంటూ ఉంటారు ఆ మూడు రోజులు గుడి పూర్తిగా క్లోజ్ చేసేస్తారు బంద్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అదే సందర్భం వచ్చింది గుడి కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఈ మూడు రోజులు మూసేసి ఉంచుతారు ఇలాంటి సమయంలో అంటే అమ్మవారిని దర్శించుకోవటం వల్ల ఏంటి అంటే ఈ సమయంలోనే దర్శించుకోవాలని ఎందుకు అనుకుంటారు మంది ఆ నాగ సాధువులని వాళ్ళని వీళ్ళని మంది వస్తూ ఉంటారు ఇసకేస్తే రాళ్ళనంత జనం అక్కడికి వస్తూ ఉంటారు ఎందుకు ప్రత్యేకంగా ఇలాంటి సందర్భంలోనే దర్శించుకోవాలనుకుంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ నమ జ్ఞాని నామ్న చేతాన్సి దేవి భగవతి హిస బలాయ మోహాయా మహా మహామాయా ప్రయశ్చతి శ్రీ కామాఖ్యా మాత్రే నమ కామాఖ్య అమ్మవారు సతీదేవి యొక్క యోని ప్రదేశం పడినటువంటి స్థలము అస్సాం గౌహతి కామాఖ్య అనేటటువంటి స్థలంలో ఆ గౌహతిలో పడినటువంటి యోని ప్రదేశమే అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి పీఠాలలో అదొక పీఠం మనకు శక్తి పీఠం అయితే శక్తి పీఠాల్లో ఒక ప్రధానమైనటువంటి పీఠము అలాగే అక్కడ ఆ తల్లి యొక్క నిజానికి ఇప్పటికీ కూడా ఏ సైన్స్కి అందినటువంటి విషయము ఎక్కడా కూడా తెలుసుకోలేనటువంటి దాఖలాలు అక్కడ ఎన్నో విచిత్రాలు ఉన్నాయండి ఇప్పటికీ కూడా ఆ యోని ప్రదేశం నుండి ఆ ఋతుస్రావం జరుగుతుంది అని అంటే అది ఎంత ఆశ్చర్యం చూడండి అంటే శక్తి అనేటటువంటిది ఉంది ఆ ఉనికి ఇప్పటికీ మనకు తెలుస్తుంది అంటే ఇలాంటి దాఖలా శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేనటువంటి విషయాలు సృష్టిలో చాలా ఉన్నాయండి శాస్త్రవేత్తలు మా సైన్స్ గొప్పదని వాళ్ళు లేదు మా శాస్త్రం గొప్పదని మేము ఇలా వితండవాదం అది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది కానీ ఎంత సైన్స్ పెరిగినా శాస్త్రానికి అది దగ్గరగా ఉంటుంది మళ్ళీ అంత సైంటిస్ట్లైనా తిరిగి మళ్ళీ శాస్త్రాన్నే ఆధారంగా చేసుకోవాలి తప్ప వాళ్ళకు వేరే ఆప్షన్ ఉండదు ఎప్పుడైనా మీరు గమనించండి ఒక సైన్స్ నిరూపితమైనా కూడా దీన్ని మేము కనుగొన్నాము అని చెప్పినా కూడా దానికి ప్రధాన ఆధారం మళ్ళీ తిరిగి చూస్తే అది ఏదో శాస్త్రంలోనో ఏ తాళపత్ర గ్రంథాల్లోనో ఏ ఒక బుక్లోనూ దాగి ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు కొత్తగా చెప్తారు తప్ప అది గతంలో ఎవరో ఒకరు చెప్పినటువంటి విషయమే గతంలో అది ఆల్రెడీ ఆల్రెడీ రాసిపెట్టి ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు కొత్తగా చెప్తారు ఇప్పుడు సపోజ్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం నిజమవుతుంది అని చెప్పేసి ఆయన ఎప్పుడో రాసి పెట్టేది ఇప్పుడు ఏదో వీళ్ళు కనుగొన్నట్టుగా ఇదంతా జరుగుతుంది ఇదంతా నిజం అని చెప్పేసి ఇది దీనివల్ల జరుగుతుంది సైన్స్ కనుగొన్నది ఎప్పుడే అని చెప్పేసి వీళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటూ పోతారు కానీ నిజానికి ఏంటి అని అంటే కనుక కామాఖ్య అమ్మవారి యొక్క విశేషము అంత చిన్న విషయం కాదు ఇప్పటికీ కూడా ఆ తల్లి అక్కడ కొలువై ఉన్నది అని నమ్మడానికి అక్కడ ప్రధానమైనటువంటి ఆధారము ఆ తల్లిని దాదాపుగా మనకు ఇరవై రెండవ తారీఖు రోజున గుడి మూసివేయడం జరుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజులు అమ్మవారిని అక్కడ లోపల అర్చకులు నిరంతరము మంత్రయుక్తంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అమ్మవారి దగ్గర ఇప్పుడు తెల్లటి బట్ట వాళ్ళు వెళ్ళేటప్పుడు లోపలి తీసుకుంటారు ఆ తెల్లటి బట్ట కాస్త ఋతుస్రావంతో మొత్తం ఎర్రగా మారిపోతుంది ఆ క్లాత్ కోసము ఆ చిన్న వస్త్రం కోసము ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు చాలామంది మోసపోతారు అక్కడ చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఈ రకమైనటువంటి దాంట్లో మోసం జరుగుతుంటుంది వాళ్ళు వేరే క్లాత్ని ఇస్తూ ఉంటారు కానీ నిజానికి అక్కడ అర్చకుడు గనక మనకు తెలిసిన ఉంటే అమ్మవారి యొక్క ఇంతే వస్త్రం ఉంటుందండి అది ఇంతే వస్త్రం అది గనక మన దగ్గర ఉంటే శత్రునాశనము సన్ మనకు అలాగే రాజకీయాలలో విజయము అలాగే మనకు ధన ఆకస్మిక ధనలాభము ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఆ చిన్న వస్త్రం ద్వారా ఉన్నాయి దాన్ని చాలామంది ఏం చేస్తారంటే చిన్న తాయెత్తులో ఆ వస్త్రాన్ని పెట్టేసి చాలామందికి ఇస్తూ ఉంటారు అలాంటి విషయాలు కూడా చాలా ప్రసాదంగా ప్రసాదంగా అదే ప్రసాదం ఇక అమ్మవారి అలా ఆ కామాఖ్య అమ్మవారి యొక్క దర్శనం అనేటటువంటిది మన జీవితంలో అదృష్టం ఉంటే యోగం ఉంటే ఆ తల్లిని దర్శించుకోగలుగుతాము మనకు ఎన్ని డబ్బులున్నా ఎన్నిసార్లు వెళదామనుకున్నా కాలం కలిసి రాదు మనకు డబ్బులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు ఒకవేళ డబ్బులు ఉందామంటే సమయం కలిసి రాదు సమయం కలిసి వచ్చింది అంటే లేదో రెండో ఉన్నాయి అంటే ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వచ్చి పడుతుంది ఇలా ఏదో ఒక ఆటంకం అనేటటువంటిది జీవితంలో కలుగుతూనే ఉంటుంది ఆ తల్లిని గనక దర్శించాలి అంటే అక్కడ నుండి ఆమె పిలుపు వస్తేనే మనము అక్కడికి వెళ్ళగలుగుతాం తప్ప మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేము అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆలయం ఇరవై ఏడవ తారీఖు రోజున అమ్మవారి యొక్క ఆలయం అనేటటువంటిది తీయడం జరుగుతుంది కనుక ఈ ఇరవై ఏడవ తారీఖు రోజున అక్కడికి చాలామంది ఋషులు సాధువులు సజ్జనులు అఘోరాలు నాగ సాధువులు ఇలా చెప్పుకుంటూ పోతే మనం ప్రపంచంలో ఎప్పుడూ చూడనటువంటి వ్యక్తులు కూడా అక్కడ మనకు కనిపిస్తారు ఆ రోజు ప్రత్యక్షం ఆ రోజు ప్రత్యక్షమై వెంటనే మాయమైపోతారు అది ప్రత్యక్ష నిదర్శనం వెళ్ళినటువంటి వారు నిజంగా చెప్తున్నారు కదా అది ప్రత్యక్ష నిదర్శనము ఈ సమయంలో కనుక అసలు ఆ ఇప్పుడు ఈ సమయంలో వెళితే అమ్మవారి దర్శనం దొరుకుతుందో దొరకదో కూడా మనకు తెలియదు దాదాపుగా ఇసుక వేసినా కూడా రాలనంత జనము అక్కడ ఉంటూ ఉంటారు ఆ గౌహతి అనే ప్రదేశంలో ఇక ఈ సమయంలో పోతే మాత్రం మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టాన్ని అనుభవించే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ అమ్మవారు దర్శిస్తారు తప్ప మానవు మాత్రం మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తులు కనుక వెళితే ఆ జనాల్లో కొట్టుకుపోవాల్సిందే తప్ప అమ్మవారి దర్శనం దేవుడెరు కానీ అక్కడ ఆ నాగ సాధువులు ఎవరో నలిగిపోవడం మాత్రం ఖాయం అంత విశేషమైనటువంటి తల్లి ఆ కామాఖ్య అమ్మవారు నిజానికి కామాఖ్య దశ మహావిద్యలలో కూడా కామాఖ్య మనకు దశ ఐదు శక్తి పీఠాలు కూడా అక్కడ కామాఖ్యలో ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ఒక గ్రంథంలో ఇవ్వడం జరిగింది అవి విగ్రహ రూపకంగా ఉండవు మళ్ళీ విగ్రహాలు అవి ఇవి ఏమీ ఉండవు అక్కడ కేవలం తాంత్రిక విధానంతోనే అది కూడా వామాచార పద్ధతిలోనే అక్కడ విధి విధాన విధి విధానాలు ఇప్పటికీ కూడా జరుగుతాయి అంటే బలులు ఇవ్వడము పంచమకారాలతో అమ్మవారిని ఆరాధించడము పంచమకారాలతో అమ్మవారి యజ్ఞం ఆరాధి చేయడము ఆరాధించడము ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయంటే అది కేవలం ఏకైక దేవాలయం కామాఖ్య గౌహతి అస్సాన్లో మాత్రమే ఉన్నాయి ఆ తల్లిని సేవించేటటువంటి వారు ఎప్పుడు సేవించాలి అని అంటే గనక అష్టమి నవమి పంచమి షష్ఠి ఈ తిథులలో అమ్మవారిని దర్శించాలని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది మనము ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే సమయము చాలా విశేషంగా ఉంటుంది ఆ తల్లిని స్మరించినంత మాత్రానే సకల పాపాలు హరించుకుపోతాయి జీవితంలో ఒక మనిషికి జాతకమున్నా లేకపోయినా ఐదు అతనిపోయినా బాగున్నా లేకపోయినా ఐదు గనక అతని జీవితంలో గనక ఉన్నాయంటే తప్పకుండా కామాఖ్యా వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి ఒకటి అప్పుల బాధలు రెండు అనారోగ్య సమస్యలు మూడు భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు వస్తున్నాయి విడిపోతున్నారు అనేటటువంటి సమయంలో కామాఖ్య వెళ్ళి రావాలి సంతానం లేనటువంటి వారు ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు అక్కడ కామాఖ్య అమ్మవారిని తలుచుకొని ఒకటైతే గనక సంతానం కలుగుతుందని కూడా అక్కడ స్థల పురాణం చెప్పడం జరిగింది అలాగే మానసిక ఒత్తిడి తట్టుకోలేనటువంటి వారు ఇక జీవితం మొత్తం అయిపోయింది అని అనుకున్నటువంటి వారు ఇక జీరో అనుకున్నటువంటి వారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి వస్తే ఆఫ్టర్ కామాఖ్య బిఫోర్ కామాఖ్య వాళ్ళ జీవితంలో టోటల్ టర్నింగ్ పాయింట్స్ వచ్చేస్తాయి తర్వాత ఎలాగైతే అన్నారు అలాగే ఆఫ్టర్ కామాఖ్య బిఫోర్ కామాఖ్య ఒక్కసారి ఆ తల్లి దర్శనం చేసుకొని రమ్మనండి నిజంగా చెప్తున్నాను అది నేను మాటల్లో కూడా చెప్పలేను వాళ్లే అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవించి వాళ్ళు ఆ అనుభూతిని పొందుతారు చూసారు అది నిజంగా చాలా గొప్పనైనటువంటిది భక్తితో విశ్వాసంతో నమ్మకంతో ఎంతో కష్టపడితే గానీ అక్కడ దాకా చేరుకోలేము ఆ కష్టాన్ని తట్టుకొని ఓర్చుకొని వెళితే ఇక ఆ వ్యక్తి జీవితంలో ఓటమి అనేది చూడలేడు అలాగే జీవితంలో కష్టము అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి మాత్రము ఆ తల్లి అతనికి ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి శత్రునాశనం అంటే జీవితంలో శత్రువులు చాలా మంది ఉన్నటువంటి వారు కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళారు రాజ్యాధికారం కోసం అంటారు కదా తల్లి అనుగ్రహిస్తే రాజ్యాధికారం ఏంది భూమండలాన్ని ఏలే శక్తి కూడా ఆ వ్యక్తికి వస్తుంది కాబట్టి తల్లి అనుగ్రహం దొరకాలి ముందు దొరకాలంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారి కనీసం అక్కడ నిజంగా చెప్తుంది ఒక మూడు రోజులు నిద్ర చేస్తాం అనండి జీవితంలో కాదు అనుకున్న పని కూడా ఉండదు ఆ తల్లి అంత గొప్పనైనటువంటిది ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళడం కంటే ఫ్రీగా ఉన్నటువంటి సమయంలో వెళ్తే కనుక చాలా పుణ్యం కలుగుతుంది అమ్మవారిని మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఆ తల్లి ముందర ఒక పది నిమిషాలు చక్కగా కూర్చోవచ్చు ఆ తల్లి గనక ఆ చల్లని చూపు గనక మన మీద పడితే ఇక మన జీవితం మన జీవితం మారిపోతుందండి ఆ చూపు పడడమే మనకు ముఖ్యము ఆ తల్లి అనుగ్రహమే మనకు ముఖ్యము మన మనస్సులో నిజమైనటువంటి భక్తి కనుక ఉంటే ఆ తల్లి చల్లని చూపు ఎప్పుడూ కూడా మన పీద ఉండి మనల్ని మన కుటుంబాన్ని మన వంశాన్ని నిరంతరం రక్షిస్తుంది అంత విశేషమైనటువంటి తల్లి కామాఖ్య అమ్మవారు నేను చెప్పినటువంటివి ఏవి అయినా సరే వాళ్ళ జీవితంలో ఉన్నట్లయితే సమస్యలు ఒక్కసారి కామాఖ్య ఇప్పటికీ కూడా కామాఖ్య యంత్రాలు తీసుకోవడానికి నా దగ్గర చాలా మంది వస్తారు ఎందుకు అంటే నేను చిన్న కామాకేంద్రాలు తయారు చేశానండి ఆ తయారు చేసి చిన్నగా ఇంతే ఇంతే ప్రదేశంలో అంటే అవి ఎందుకు తయారు చేసిన అంటే చాలా మంది జీవితంలో అక్కడికి వెళ్ళలేనటువంటి వారు చాలా మంది అలాంటి వారికి రక్షణ కోసము శత్రునాశనం కోసము కుటుంబంలో కలతలు ఉన్నటువంటి వాళ్ళకు అలాంటివి ఉండకుండా ఉండడానికి ప్రేమించిన వాళ్ళు దగ్గర కావడానికి అలాగే వ్యాపారంలో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క దానికి నేను కామాఖ్యా యంత్రాన్ని ఇక్కడి నుంచే ఇసుకోవడం జరుగుతుంది అది ప్రత్యేకంగా వాళ్ళు నిరంతరం వాళ్ళు వాళ్ళ జేబులో పెట్టుకోవాలి మన డబ్బులు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే మన దగ్గర పెట్టుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో చిన్న యంత్రాలు తయారు చేసి పెట్టారు దానికోసము ఆల్రెడీ ఒక దాదాపు ఐదు వందలు చేయించాలి అవి ఇప్పటికే అయిపోయాయి మళ్ళీ చేయించుదామంటే టైం దొరకక చేయించలేదు కానీ అతి దగ్గరలోనే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు చేయిస్తున్నాను అవి వచ్చాయంటే మళ్ళీ అయిపోతాయి అంత విశేషం కామాఖ్య యంత్రము ఆ కామాఖ్య యంత్రం నిజంగా మన దగ్గర పెట్టుకుంటే అండి శత్రునాశనము కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ సమస్య పోవడము అలాగే వ్యాపారాభివృద్ధి మనశ్శాంతి నిజంగా మనశ్శాంతి కలుగుతుందండి అది పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు మనశ్శాంతి అన్నీ కూడా కలుగుతాయి ఆ యంత్రము అంత పవర్ఫుల్ పే ఆ కామాఖ్య పేరు చెప్తే ఎంత పవర్ఫుల్లో ఆ యంత్రం మన దగ్గర పెట్టుకుంటే నిజంగా మన శరీరానికి ఒక రక్షణ కవచం అనేటటువంటిది ఏర్పడేటట్టు గొప్ప యంత్రం కామాఖ్య యంత్రం కవనగా ఆ తల్లి స్మరణ చాలండి అంతకంటే గొప్ప అనేది ఏమీ లేదు సృష్టి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం అది ఆ తల్లి అనుగ్రహం తల్లి గురించి మాట్లాడుకోవడానికి ఒక రోజు ఏంటండి మనకు నెల రోజులు కూడా సరిపోవు అమ్మవారి యొక్క చరిత్ర చెప్పుకుంటే అమ్మవారు చేసినటువంటి మహిమలు చెప్పుకుంటూ పోతే నిజంగా ఆ తల్లి యొక్క మహిమలు లీలలు మనం కంటితో చూడలేం కానీ మనస్సులో ఆ భావన చేసుకుంటే చాలు నిజంగా అరే అమ్మ మనతో ఉందేమో అరే అమ్మ మనతో కూర్చుందేమో అని ఆ తల్లి యొక్క భావన మనసులో వస్తుంది చూసారు అంతకంటే ఏముంది నిజంగా చెప్తున్న మనిషి బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా కామాక్షి అమ్మవారిను లేదా కామాఖ్య అమ్మవారిను లలితా త్రిపుర సుందరను ఆ రూపాన్ని గనక ఒక్కసారి మనసులో తలచుకుంటే చాలండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ క్షణంలో మాత్రము ఆ తల్లి అనుగ్రహంతో కొంతవరకు ఉపశమనం అయితే దొరుకుతుంది నేను ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తున్నాను నాకు ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం కలిగింది బాధ కలిగింది దుఃఖం కలిగింది అన్నప్పుడు నిజంగా చెప్తున్నాను నేను ఆ లలితా పరమేశ్వరిని ఆ ఆదిపరాశక్తిని ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకొని తలుచుకుంటాను సరే తల్లి నువ్వు ఈ సృష్టిలో ఇచ్చినటువంటి కష్టాలకు మించినటువంటి కష్టమైతే ఏమీ లేదు దానితో పోల్చుకుంటే నాది నథింగ్ అని చెప్పేసి నా మనుషుని నేను కుదరపరుచుకుంటాను చూశారు అది నిజంగా ఎన్ని వెయ్యి రెట్ల బలాన్ని మనకు అందిస్తుందండి ఎనర్జీని మనకు అందిస్తుంది అది ఒక్కటి చాలు మనిషి జీవితంలో నీకు కష్టం కలిగి నీకు బాధ కలిగి నీ జీవితంలో ఎవరు సహాయం చేయలేదు అన్నప్పుడు ఆ తల్లిని తలుచుకొని మనసులో మనసే దేవాలయము ఆ మనసులోను ఎవరిని ప్రతిష్ఠించుకుంటే ఆ దేవుడిని మనసులో కొలుచుకుంటాడు కనుక ఆ మనిషిని ఒకసారి దైవాన్ని ఒకసారి యూనివర్సల్ని ఒకసారి తలుచుకుంటే జీవితంలో నీకు ఎంత పెద్ద కష్టమైనా దానికి ఒక మార్గం దొరుకుతుంది ఉపశమనం అనేటువంటి మాత్రం నూటికి నూరు శాతం దొరుకుతుంది ఆ తల్లి గురించి మనం ఈ రకంగా మాట్లాడుకోవడం కూడా నిజంగా చెప్తున్నాం ఈ సమయంలో మాట్లాడుకోవడం ఆచార మాసంలో నిజంగా మన అదృష్టమైన చెప్పుకోవాలి ఆ తల్లిని తలుచుకున్నందుకు కూడా నేను ఎంతో ఆనందపడుతున్నానండి చాలా సంతోషం గురుగారు చక్కగా ధన్యవాదాలు అండి శ్రీమా